రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు వంటి సమస్యల గురించి రాష్ట్రంలో రైతాంగం మునిపెన్నడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా తయారైందని, వర్షాలు పడినా నీరందే పరిస్థితులు లేక మరోవైపు కాలువలు అధ్వానంగా తయారవడంతో ఏకంగా పంట విరమం ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తీవ్రతరం అవుతున్నాయని మండిపడ్డారు. ఆయన మాకు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈరోజు ఐదు జోన్ లో చేస్తాము. అలాగే ఈరోజు ఈ జోన్ లో మరి మూడు జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో రైతు కోసం తెలుగుదేశం ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండున్నర సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఆలోచించడం జరిగింది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేసినా